తెలంగాణకు మరో అరుదైన గుర్తింపు లభించింది. ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా హైదరాబాద్ గుర్తింపు పొందింది. ఆర్బర్ డే ఫౌండేషన్ అనే సంస్థ ట్రీ సిటీగా హైదరాబాద్ ను ప్రకటించింది. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి గ్రీన్ స్టేట్ గా అలాగే దేశంలోనే ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ నగరంగా హైదరాబాద్ నిలిచింది. నార్వే అంతర్జాతీయ అభివృద్ధి శాఖ మాజీ మంత్రి ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోలేహేయిమ్ ఆగస్టు 30న ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా 2019-20 సంవత్సరంలో తెలంగాణలో 38 కోట్ల పైచిలుకు మొక్కల్ని నాటారని ఎరిక్ సోల్ తెలిపారు. కేవలం 6 ఏళ్లలోనే రాష్ట్రంలో పచ్చదనం 4% పెరిగిందని చెప్పారు. భారతదేశం నుంచి హైదరాబాద్ మాత్రమే ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ గా గుర్తింపు పొందిందని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ట్వీట్ను రీట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్ తెలంగాణకు గుర్తింపు దక్కటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పచ్చదనాన్ని పెంచేందుకు తాము చేసిన ప్రయత్నాలకు ఇది గుర్తింపు అని కేటీఆర్ అన్నారు. హరితహారంలో భాగంగా హైదరాబాద్లో 2020 వరకు 2.4 కోట్ల మొక్కలు నాటినట్లు అర్బన్ డే ఫౌండేషన్ తన వెబ్సైట్లో పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్లో చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ల ఏర్పాటు, రెవెన్యూ ప్లాంటేషన్, కార్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు, ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున చేపట్టిన హరితహారం ప్లాంటేషన్ వివరాలను ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ 2021 గుర్తింపునకు రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనని పరిశీలించిన అనంతరం హైదరాబాద్ నగరానికి ఈ గుర్తింపు ఇస్తున్నట్లు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, అర్బన్ డే ఫౌండేషన్లు ప్రకటించాయి. గతంలో కన్నా పెద్ద సంఖ్యలో మొక్కలు, అడవుల్ని పెంచడం ద్వారా హైదరాబాద్ నగరం మరింత ఆరోగ్యకరమైన, నివాసయోగ్యమైన నగరంగా రూపొందించడం అభినందనీయమని అర్బన్ డే ఫౌండేషన్ అధ్యక్షులు డాన్ లాంబే తన సందేశంలో పేర్కొన్నారు.